అమ్మ ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. శైలజ గారు గుంటూరు నుంచి రాస్తూ ఉన్నారు. శరణ నవరాత్రులు ఎవరు ఆచరించాలి, ఎలా ఆచరించాలి? అమ్మని ఆరాధించడానికి అందరికీ అధికారం ఉందమ్మా. ఎవరి శక్తి సామర్థ్యాలను అనుసరించి వాళ్ళు ఆ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ నవరాత్రులని ఆచరించేటటువంటి పద్ధతులు కూడా మనకు అనేకంగా కనపడుతున్నాయి. సమయాచార పద్ధతి ఒకటి ఉంది, కౌళాచార పద్ధతి ఒకటి ఉంది, ఇంకా అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఎవరికి ఏది ఇష్టమైతే ఆ పద్ధతిలో ఆరాధించవచ్చు. నాకు ఇవేమీ వీలు కాదు, నేను అమ్మవారికి దండం పెట్టుకుంటాను, శ్రీమాత్రే నమః అని అనుకుంటాను అని ఆ తల్లి ఈ 9 రోజులు యుద్ధం చేసింది గనక, ఉగ్రరూపంలో ఉంటుంది గనక, ఆ ఉగ్రత తగ్గడానికి, చలవ కలగడానికి ఈ 3 వేళ్లతో ఇంత చిటికెడు కుంకుమావిడికి అర్పించి పెసరపప్పు, అంటే వడపప్పు అంటాం, వడపప్పు, పానకం, ఆ తరువాత చలిమిడి నివేదన చేస్తే చాలు. ఇది శక్తి లేని వారి మాట. ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత శక్తిని అనుసరించి రకరకాలైనటువంటి మార్గాల్లో ఆ తల్లిని ఆరాధిస్తారు. ఎవరి శక్తి ఎంత ఉంటే అంత.